BCG, the Boston Consulting Company. వాస్తవానికి ఈ బీసీజీ అనేది తెర మీదకు వచ్చిన తర్వాత ఆల్రెడీ జీఎన్ రావు నివేదిక వచ్చేసింది. కమిటీ తన నిర్ణయాన్ని చెప్పేసింది. 500 పేజీల నివేదిక జగన్ గారి ముందు ఉంచింది. దాని మీద క్యాబినెట్ చర్చ కూడా జరిగింది. కానీ ఈ బీసీజీ నివేదిక కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఈ బీసీజీ నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక హై లెవెల్ కమిటీ వేసి అప్పుడే నిర్ణయం ఎందుకు ప్రకటించాలనుకుంటున్నారు? ఇది చాలామందిలో ఒక ఆసక్తికర అంశం, అలాగే ఉత్కంఠ రేపుతుంది అసలు ఎందుకని. అయితే దీనికి సంబంధించి చూసినప్పుడు ఒకసారి అసలు బీసీజీ అంటే ఏంటి, ఆ కంపెనీ ఎందుకు ఆ కంపెనీ నివేదిక కోసం జగన్ గారు వెయిట్ చేస్తున్నారు, ఆ సంస్థ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే కనుక బీసీజీ అనేది ఎక్కడ పనిచేస్తుంది, ఏం చేస్తుంది అంటే అది ఒక రకంగా అది వరల్డ్ వైడ్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ అన్నమాట. ఇది అమెరికాకు చెందిన ఒక ప్రతిష్టాత్మక కంపెనీ అన్నమాట, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్. దాదాపు ఇది 1963లో స్థాపించిన కంపెనీ. 50 దేశాల్లో సుమారు 90 బ్రాంచ్లతో ఇది ప్రపంచంలోనే ఒక అతిపెద్ద బిగ్గెస్ట్ కంపెనీగా ఇది రన్ అవుతుంది, సేవలు అందిస్తుంది ప్రపంచానికి పలు దేశాల్లో. అంటే ఆయా దేశాలకు సంబంధించి ఆయా దేశాల మౌలిక సదుపాయాల కల్పనపై ప్రాజెక్టులు రూపొందించడం ఈ కంపెనీ పని అన్నమాట. ప్రధానంగా ఈ బీసీజీ కంపెనీ చేసే పని ప్రతి దేశంలో ఇలాగా 90 బ్రాంచ్ల్లో ఇది సేవలు అందిస్తుంది, దాదాపు 50 దేశాల్లో ఈ కంపెనీ. అయితే దీని అనుభవం ఏంటి, గతంలో ఏం చేసింది అసలు బీసీజీ కంపెనీ? ఒకసారి చూసుకుంటే కనుక ముంబైతో సహా గోవా, వైజాగ్, అలాగే చెన్నై, కోల్కతా, మంగళూరు, అలాగే కొచ్చిన్, అలాగే పారాదీప్ లాంటి ఎన్నో దేశాల్లో అక్కడ పోర్టుల అభివృద్ధికి సంబంధించి, ఆ పలు దేశాల్లో పోర్టుల అభివృద్ధికి సంబంధించి చాలా కీలక సలహాలు ఇచ్చింది గతంలో ఈ కంపెనీ. అలాగే రహదారులు, అలాగే NH5 రోడ్స్ కానివ్వండి, ప్రధాన రహదారులు కానివ్వండి, పోర్టులు, ఇతరత్ర మౌలిక సదుపాయాలు వాటి కల్పనకు సంబంధించి ముందుగా ఈ సంస్థ ఒక అధ్యయనం చేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్టును సంబంధిత రాష్ట్రాల ప్రభుత్వాలకి ఇచ్చి దానికి సంబంధించి కొన్ని సలహాలు, కొన్ని సూచనలు చేస్తుంది ఈ కంపెనీ. గతంలో అలా చాలా రాష్ట్రాల్లో చేసింది, చాలా దేశాల్లో చేసింది. అందుకే జగన్ గారు ఈ రాజధాని సంబంధించిన బాధ్యతను పూర్తిగా జగన్ సర్కారు ఈ కంపెనీకి అప్పజెప్పింది, ఈ బీసీజీ కంపెనీకి అప్పజెప్పింది. అయితే ఇప్పటికే ఈ బోస్టన్ కంపెనీ ఒక మధ్యంతర నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక మధ్యంతర నివేదిక అంటే ఇంకా పరిశీలించాల్సింది చాలా ఉంది. అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేశారు అనే దాని మీద ఒక మధ్యంతర నివేదిక ఇచ్చారు ఇదివరకే. అయితే ఆ బోస్టన్ కంపెనీ ఇచ్చింది ఏంటంటే, ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా గ్రీన్ ఫీల్డ్ కంటే బ్రౌన్ ఫీల్డ్ రాజధాని బెటర్ అని చెప్పి సూచించింది. అంటే గ్రీన్ ఫీల్డ్ కంటే బ్రౌన్ ఫీల్డ్. అసలు బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటి అంటే ఇక్కడ విశాఖపట్నం క్లియర్గా. గతంలో గ్రీన్ ఫీల్డ్ రాజధాని కావాలన్నారు కాబట్టి అప్పుడు అమరావతి అని వాళ్ళు చెప్పడం జరిగింది గత ప్రభుత్వం. ఇప్పుడు ఈ కంపెనీ ఇచ్చింది ఏంటంటే బ్రౌన్ ఫీల్డ్ నగరం ఉంటే దాన్ని రాజధానిగా మారిస్తే బాగుంటుంది అన్నారు. అంటే బ్రౌన్ ఫీల్డ్ అంటే విశాఖ. బ్రౌన్ ఫీల్డ్ రాజధాని అంటే అప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతంలో రాజధాని నిర్మాణం ఉంటే బెటర్ అనేది బీసీజీ సలహా అన్నమాట. దీన్ని బట్టి ప్రస్తుతం విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రభుత్వం ఎంపిక చేసింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. గ్రీన్ ఫీల్డ్ అంటే చండీగఢ్ లాంటి రాజధాని అన్నమాట. అంటే కొత్తగా రాజధాని ఒక చోట నిర్మించాలి అన్నప్పుడు గతంలో చండీగఢ్ ఎలా చేశారో అది. కానీ ప్రస్తుతం దీనివల్ల ఏంటంటే వ్యవసాయ భూములు, అలాగే భూసేకరణ, పర్యావరణం ఇదంతా ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంటుంది గ్రీన్ఫీల్డ్ రాజధాని నిర్మించడం వల్ల. అందుకే అమరావతిలో చాలా భూములు సేకరణ జరిగింది, ఇప్పుడు వాళ్ళందరూ వివాదాలు జరుగుతున్నాయి. అదే బ్రౌన్ ఫీల్డ్ నిర్ణయం అప్పుడే కనుక తీసుకుంటే ఇప్పటికి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రాజధాని కూడా ఉండుండేదేమో మేబీ. ఎనీవే ఇది బీసీజీ మధ్యంతర నివేదిక సారాంశం. అయితే ఇది మొత్తం మీద ఈ కంపెనీ ఏంటి అనేది చాలామందికి అనుమానం ఉంది కాబట్టి బీసీజీ అంటే ఏంటి, ద బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, ఆ కంపెనీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ కంపెనీ అసలు నిర్మాణం ఏంటి అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. స్టేట్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.